మీద దోచుకున్న డబ్బులు బయలుదీతం అవుతున్నాయి. పల్లెల్లో మొక్కలు లేవు, కానీ లక్షల రూపాయలు ఆ పల్లెలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు. మన్రేగా కింద కొన్ని లక్షల రూపాయలు ఉపాధి కోసం పేద యువకులకు, గ్రామాల్లో రైతు కూలీలకు పనులు కల్పించి లక్ష రూపాయలు ఇస్తా ఉంటే లెక్కలు లేవు ఇవాళ. అంతేకాదు, ఇవాళ 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ప్రతి పంచాయతీకి నేరుగా నేను నరేంద్ర మోడీ ప్రభుత్వం పంచాయతీ నిధులు పంపిస్తా ఉంటే, మేము వెళ్ళిన గ్రామాలు, నేను మొన్న 3 రోజులు గ్రామాల్లో ఉంటే ప్రతి గ్రామంలో కూడా ఈ 4 సంవత్సరం 50 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు మరుగుదొడ్ల కోసం, మొక్కల నాటడం కోసం, లేదా పంచాయతీ అభివృద్ధి కోసం, పంచాయతీలో గ్రామాల అభివృద్ధి కోసం మంత్రిగా పెరుగుదిస్తే లెక్కలు లేవు. కాకెత్తుకపోయిన లెక్కలు కనబడుతున్నాయి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూపాయి లేదు, కానీ సొమ్ము కొద్ది సోకొకటిగా నిధులు తెలివి ఇవాళ ప్రచారం ఇవాళ మన ముఖ్యమంత్రి గారు.